ప్రైజ్ తలమేందరికి దేవునామన వందనాలు బోనరా ఈ రోజు దినకు వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి శోధన సహించువాడు ధన్యుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రేమైన దేవుని కుమారి కుమారుడా దేవుడు స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ అంటున్నాడు ఇదిగో శోధన సహించువాడు ధన్యుడు అంటే శోధనని సహించేవాడు అంటే శోధన అంటే ఏంటి అంటే శ్రమలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఇరుకులు కానీ ఏది ఏమైనా కానీ ఎవరైతే సహిస్తారో వారు ధన్యులట ధన్యుడు అంటే అర్థమేంటి మేలు పొందిన వ్యక్తి అని అర్థం అంటే ఈరోజు మేలు పొందే వ్యక్తిగా ఉండాలంటే శోధనని జయించాలా అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది శోధనను జయించిన వాడికి దేవుడు ఎలాంటి మేలు ఇస్తాడు అంటే స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఎందుకు ధన్యుడు అన్నాడు అంటే స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఈ వచనం మొత్తం మీరు చదివితే మీకు అర్థమవుతుంది శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుదురు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇదిగో శోధన జయించిన వాడినట దేవుడు ప్రేమిస్తాడట అదేవిధంగా వాళ్ళకి చేసిన వాగ్దానం ఎవరైతే శోధన జయిస్తారో దేవుడు వాళ్ళకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు వారికి మాత్రమే జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడట ఈరోజు ఒకసారి ఆలోచించండి ఈరోజు శోధన జయించకుండా ఈరోజు నువ్వు ఉంటున్నావా అయితే నీకు జీవ కిరీటం రాదు అని అర్థం ఈ లోకంలో శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఏది వచ్చినా కానీ ఏసీలో నిలబడి నువ్వు వాటి ఎందు జయించేవాడిగానే ఉండాలా నువ్వు శోధన జయించడం ప్రారంభిస్తే దేవుడు నీకు పరలోక రాజ్యంలో జీవ కిరీటాన్ని ఇవ్వబోతా ఉన్నాడు ఒకసారి ఆలోచించే ఈ లోకంలో శ్రమలు చూసి భయపడుతున్నావా కష్టాలను చూసి భయపడుతున్నావా ఇబ్బందులు చూసి భయపడుతున్నావా ఎంత మాత్రం నువ్వు భయపడవద్దు పోరాడే వ్యక్తిగానే ఉండాలా మన భారతదేశ సైనికుడు ఇతర సైనికుని చూసి భయపడ్డు ఎందుకంటే పోరాటమే చేస్తూ ఉంటాడు నిజమే ఎందుకు అంటే అది శత్రురాజ్యం శత్రురాజ్యం మీద పోరాటానికి సిద్ధపడతా ఉంటాడు అది ఎంత పెద్ద శోధనే కావచ్చు ఎలాంటి సిచ్యువేషన్ కావచ్చు కానీ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతా ఉంటాడు మనం కూడా ఈ లోకంలో క్రీస్తు సైనికులుగా పోరాడే వ్యక్తులుగా ఉండాలి సాతాను పైన అలాగే అనేకమైన వ్యతిరేకమైన శక్తుల పైన మనం పోరాడే వ్యక్తులుగానే ఉండాలా ఈరోజు ఎన్ని శోధనలైనా సాతాను ఎంత శోధన పెడుతున్నా ఆ శోధన మీద మనం పోరాడే వ్యక్తిగానే ఉండాలా శోధన జయించేవాడిగా మనం ఉన్నప్పుడు మాత్రమే ఏసయ్య మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తున్నావా శోధనకు భయపడకు ఈరోజు నా శ్రమలకు భయపడకు కష్టాలకు భయపడకు ఇదిగో దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు దేవుడిని ఆనుకొని నువ్వు శోధన జయించడం ప్రారంభించు అప్పుడు దేవుడు నీకు పరలోక రాజ్యంలో స్థానాన్ని జీవ కిరీటాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు ఒక మాట నేరుగా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నువ్వు భయపడుతున్నావా బైబిల్లో మీరు చూడగలిగితే 365 సార్లు రాయబడి ఉంది భయపడవద్దు అని అంటే శోధనకి కష్టాలకి మనం భయపడతా ఉంటాం లేదు లేదు ప్రతి క్రైస్తవుడు కానీ ప్రతి మనిషి కానీ భయపడొద్దు అని దేవుడు ప్రతిరోజు చెప్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి మనం భయపడడానికి వీల్లేదు కష్టపడి శోధన జయిద్దాం శోధన జయించి దేవుడిచ్చి జీవ కిరీటాన్ని పొందుకుందాం మీలో ఎవరైతే సిద్ధపడుతున్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతుంది మంచిది ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధుడ మోహనతుడ గొప్ప దేవుడ మీకు వేలాది స్తోత్రం నైనా అవునైనా నీ జీవ కిరీటం పొందాలంటే శోధన జయించాలి శోధన జయించిన వాడే ధన్యుడు అవుతాడని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు నిజమే ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డకి ఎన్నో శోధనలు కష్టాలు బాధలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి వాటన్నిటిని జయించగలిగిన శక్తి ప్రతి బిడ్డ పొందినట్లు సహాయం దయచేయండి మీరు దీవించి ఆస్వాదించండి మేలుతో నింపండి ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి ప్రభు మీకు వందనాలైనా శోధన జయించిన వాడు పరలోక రాజ్యంలో ఉండడు ప్రభు శోధన జయించాలా ఈ లోకంలో మేము శోధనలన్నీ జయించాలి ఎన్ని కష్టాలైనా మేము భరించగలగాలి ప్రభు దయతో నేను నిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీరు ఈ వాగ్దానం ద్వారా నేరుగా మాట్లాడినందుకు వందనాలు వారి హృదయాలను బలపరుస్తున్నందుకు వందనాలు వారిని స్థిరపరుస్తున్నందుకు వందనాలు దయతో నేను ఒక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను నీ బిడ్డలందరూ శోధన జయించగలిగిన శక్తిని బలాన్ని మీరు దయచేయండి ప్రభుని ఆనుకొని నీ మీద విశ్వాసంతో నమ్మకంతో ఆనుకొని శోధన జయించగలిగే శక్తినైనా ప్రతి బిడ్డ పొందుకున్నట్లు సహాయం దయచేయండి మీరే ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోతా ఉన్నారు చూస్తేనేమో వ్యూస్ 400 ఫస్ట్ డే 400 500 అట్లా ఉంటున్నాయి కానీ లైక్స్ వచ్చేసరికి 100 మాత్రమే దారుతా ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ముందుకు వెళ్తుంది ఇంకా అనేక మందికి చేరుతుంది ప్రేమని తిరుగుతారా ఇంతవరకు కృపా టీవీ ఇండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక నేను మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రేమని తిరుగుతారా కృపా టీవీ ఇండి యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం పేదలకు అనాథులకు విధవరాలకు హెల్ప్ చేస్తూ ఉన్నాం మీరు కూడా మాతో కలిసి పరిసరాల్లో పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ఆస్వాదించిన గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ